టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ని కలిసిన కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేట వేశారు. ఈ మేరకు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వరి బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతి జిల్లా బాకరపేట మీదుగా రోడ్డు మార్గంలో వెళ్తున్న ఆమెను తిరుపతి దిశ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ కలిసి మాట్లాడారు. దీనిపై కొందరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ చేపట్టి కానిస్టేబుల్ రాజశేఖర్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతం చేయడం, రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా నియమాలను ఉల్లంఘించవద్దని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తూ హెచ్చరించారు.